వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాలలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా లారీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన సదస్సు సమావేశంలో లారీ డ్రైవర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పక పాటించాలన్నారు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదమని అన్నారు. వాహనాలకు వాహనదారులకు తప్పక బీమా చేయించుకోవాలని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే వరకు డ్రైవర్లు బాధ్యత వహించాలని, వాహనాలను నడుపుతున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, పర్మిట్ కలిగి ఉండాలని సూచించారు. రహదారి ప్రమాదాల వలన అకాల మరణాలు సంభవించి ఎన్నో కుటుంబాలు బజార్ను పడుతున్నాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ఒకరి స్వార్థం కోసం నిండు ప్రాణాలను బలి చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేంద్రరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, జిల్లా డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు సదయ్య, మండల అధ్యక్షులు గుండ హరిదాస్, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రశ్నించడానికి శుభోదయం. ముఖ్యంగా ఇప్పుడు మనం ట్రాఫిక్ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ట్రాఫిక్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలా కాకుండా మేము కొన్ని ఈ నా ఏటీఆర్ సర్వీస్లో కొన్ని యాక్సిడెంట్ చూసినా అవి ఏ విధంగా అవుతున్నాయి, దేనివల్ల అవుతున్నాయి, దానివల్ల జరిగే నష్టాలు ఏమిటి, ఒక 5 నిమిషాలు చేస్తే తర్వాత సీఏ సార్ అన్ని కులంకుషంగా చర్చిస్తారు. ముఖ్యంగా యాక్సిడెంట్ అని లారీ డ్రైవర్ అంటే లారీ డ్రైవర్లు కాబట్టి లారీ గురించే డిస్కస్ చేస్తాం. లారీ డ్రైవర్లో మేము చూసిన దాని ప్రకారం జరిగేది ఏంటంటే, ఫస్ట్ థింగ్, చాలా వరకు లారీలు రోడ్ పక్కన ఇచ్చేస్తాం. సుల్తానాబాద్ గురించే మాట్లాడుతుంది, రోడ్ పక్కన ఇచ్చేస్తే నైట్లో వచ్చేసే వాళ్ళు సరైన ప్రికాషన్ తీసుకోవట్లేదు. లారీ డ్రైవర్లు తీసుకోకుండా ఇండికేటర్ లేరు, ఇండికేటర్ వేసినా ఇక్కడ డిమ్గా ఉంటాయి. మన రోడ్డు కూడా రోడ్డు మీద కరెక్ట్గా మార్జిన్లో దించి పెడితే ఏం కాదు, ఒక టైర్ ఏమో రోడ్డు మీద ఉంటుంది, ఇంకో టైర్ ఏమో కింద ఉంటుంది. దానివల్ల వచ్చే 2 వీలర్స్ కానీ బైక్ కార్లు కానీ అవి కానీ ఇవి కానీ వచ్చేసి ఇట్టిస్తున్నాయి. లారీ స్టాటిక్ ఉంటుంది, లారీ హెవీ వెహికల్ కాబట్టి చిన్న వెహికల్ బైక్ కానీ లేకపోతే కార్ కానీ వచ్చి కుదిరినప్పుడు ఇమీడియట్గా కూడా ఇంజ్యూర్ అవుతుంది, చనిపోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగింది. నేను వచ్చిన 7 నెలల పిల్లల్లోనే దగ్గర దగ్గర 20-25 యాక్సిడెంట్ జరిగింది లారీ వల్ల. ఇంకొకటి ఏమవుతుందంటే, లారీ డ్రైవర్లు టౌన్ వచ్చేటప్పటికి సిటీస్ ఎక్కడైతే పెద్దపల్లి టౌన్ కానీ సుల్తానాబాద్ టౌన్ కానీ మేజర్ టౌన్ వచ్చేటప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉపయోగించాలి డ్రైవర్స్. ఏంటంటే ఎవడు ఎట్లా వస్తుందో తెలియదు, ఎక్కడ ఏ గల్లీ ఉంటుందో తెలియదు, ఏ గల్లీ నుంచి ఏ బైక్ వస్తుందో తెలియదు, ఏ కార్ వస్తుందో తెలియదు, ఏ పెడిస్ట్రియన్ వస్తుందో తెలియదు. మనం ఏంటంటే లారీ డ్రైవర్లు ఇది విపరీతమైన స్పీడ్తో వస్తూ ఉంటుంది. విపరీతమైన స్పీడ్తో వచ్చి ఒకేసారి పర్సన్ చూడగానే, వెహికల్ కానీ పర్సన్ కానీ చూసినప్పుడు బ్రేక్ వేస్తే కంట్రోల్ కాదు, హెవీ లారీ కాబట్టి కంట్రోల్ కాక హిట్టిస్తాను. మనం బ్రేక్ వేసినా కానీ హిట్టిస్తాను. ఇంకో కొంతమంది ఏంటంటే